చాలా దేవుడి మాటలను దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం కొరకై సర్వోన్నతుల సర్వాధికారి సృష్టికర్త ప్రభువని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి ప్రభువ చిన్న మందగా మేము కోరుకొని తండ్రి దీన్ని స్తుతించి ఆరాధించి కనపరిచింటున్నాం. వాడిన ప్రతి స్థుతి స్తోత్రముల పాటల ద్వారా తండ్రి మీరు ప్రభువ మహిమ పొందుకునున్నారని విశ్వాసం వస్తుంటున్నాం. నీ వాక్యం చేత మీరే నాతో మాతో మీరు మాట్లాడు ప్రభు. ఆత్మీయ సత్యములు మాకు అనుగ్రహించమని జీవాహారం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిరవచ్చిన మీ అందరినీ మరి ఒక్కసారి దేవుడు తన కృపలో భద్రపరచుకొని మిమ్మల్ని మీ కుటుంబాలను మీ యొక్క సంసార జీవితములను మీరు చేస్తున్న ప్రతి పని అంతటికి ఆశీర్వించి వదిలింపచేసి సమాధానం శాంతి మీ కుటుంబాలలో దేవుడు దయచేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషం, చాలా ఆనందం. దేవుని యొక్క వాక్యములు మనము ఈ విధంగా చదువుకొని ఉంటున్నాం. దేవా సీయోనులో మౌనములు ఉంట నీకు స్తుతి చెల్లించుటయే, నీకు మూర పెట్టబడి చెల్లింపవలసి ఉన్నది, నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. రెండవ వాక్యము చూసినట్లయితే ప్రార్థన ఆలకించేవాడా సర్వశరీరులు నీదకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనలు ఆలకించేవాడు, మన ప్రార్థనలను ఆలకించేవాడు. ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు మన దేవుడు అంటున్నాడు. ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఆయన సర్వలోకమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు అంటున్నాడు. మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఆది సంబుద్ధుడు, అల్ప ఒమేగా, ఆదియు అంతమును నేనే అంటున్నాడు దేవుడు ఇంకొక వాక్యమును చూసినట్లయితే. కాబట్టి అతను ఎన్నడు మారని, మార్పు చెందినవాడు, యుగ యుగములకు సజీవుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు ఆయన, సజీవుడైనటువంటి దేవుడు మనకు తోడగొండి నడిపిస్తుంటున్నాడు. ఆ దేవునికి మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు విని ఆలకిస్తా అంటున్నాడు. దేవుడు మనం ఏమైనా మాటలు చెప్తే మన దగ్గర ఉన్నటువంటి వారు వింటారు, ఆలకిస్తారు. మనం ఏమైనా మాటలు చెప్పుచున్నటువంటి మాటలను బట్టి వారు గ్రహిస్తారు. ఎందుకు మాటలు చెప్తుంటున్నాడు, ఏమైనా మాటలు చెప్తుంటున్నాడు, ఏ విషయంలో మాటలు చెప్తున్నాడు, సంసార జీవితములు, పని విషయములు, బిజినెస్ విషయములు, వ్యాపారములు, ఏ విషయంలో మాటలు మనం చెప్పినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి వారు విని దానికి ఆన్సర్ ఇస్తారు. ఓహో అట్లా కాదు, ఇట్లా అని చెప్పి మనకు ఒక సలహా ఇస్తారు. అలాగే మనము దేవుని యెడల మనము ప్రార్థన చేసినట్లయితే, మనకున్న విన్నపములు దేవునికి మనం వినిపించినట్లయితే దేవుడు మన ప్రార్థన విని ఆలకించి మనకు సహాయం చేసి నడిపించినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు ప్రార్థన చేస్తారు కానీ దేవుడు వారి ప్రార్థనలకు జవాబు త్వరగా రాదు. మనం అనుకుంటాం, అయ్యో మేము ఇంత ప్రార్థన చేస్తుంటున్నాం కదా, ఎందు గురించి దేవుడు నాకు మా ప్రార్థన వినడం లేదు, నేను ఇంత దేవునికి సేవ చేస్తున్నాను కదా, ఇంత దేవుని మందిరానికి వస్తున్నాను, మంచి పాటలు పాడుతున్నాను, దేవునికి అన్ని సర్వం దేవునికి నేను సమర్పిస్తుంటున్నాను, కానీ నా కుటుంబంలో సమాధానం లేదు, నా ఆరోగ్యం, నాకు శరీరానికి ఆరోగ్యం లేదు, నేనేం చేసినా కానీ ఆ పనులు సేకరణ జరగడం లేదు, ఎందు గురించి ఈ విధంగా అవుతుంది దేవుడు మా ప్రార్థన వినడం? మాకు ఎందు గురించి దేవుడు అన్యాయం చేస్తుంటున్నాడు? మేము అన్ని విధములుగా దేవునికి సేవ చేస్తున్నాం కదా, మా కుటుంబంలో రోదన, మా కుటుంబంలో కన్నీళ్ళు, మా కుటుంబం అన్ని మరణాలు, ఎందు గురించి ఈ రీతిగా అని చెప్పి అనేకులు తికమకం అవుతున్నట్టు ఈ సంధానంలో ఉంటారు. సతమతం అవుతున్న జీవితంలో వారు జీవిస్తూ ఉంటారు. ఒక ప్రశ్న వారికి వెంబడిస్తుంటున్నది, దేవునికి మేము ఏమి కొద్దిగా చేసినాం, దేవునికి మేము ఏమి తక్కువ చేసినాం, అన్నీ కూడా మేము దేవునికి ఇస్తున్నాం కదా, కానుకలు ఇస్తుంటున్నాం, అర్పణలు ఇస్తుంటున్నాం, మొక్కుబడులు చెల్లిస్తుంటున్నాం, దశభాగములు ఇస్తుంటున్నాం, దేవునికి మేము సేవ చేస్తుంటున్నాం, మందిరంలో మంచిగా శుభ్రపరుస్తుంటున్నాం, కడుగుతుంటున్నాం, ఊడుస్తుంటున్నాం, అన్నీ కూడా చేస్తుంటున్నాం, పాటలు పాడుతుంటున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఆరాధన ప్రతి ఆరాధనకు మేము తప్పకుండా దైవ ఆరాధనకు మేము వస్తుంటున్నాం, కానీ మా కుటుంబంలో ఎందుకు ఈ విధంగా కన్నీళ్ళు, మా కుటుంబంలో ఎందు గురించి బాధలు, మా కుటుంబంలో ఎందు గురించి రోగాలు, దేవుడు మాకు స్వస్థత లేదా? ఇరుగు పొరుగు వారు ఏమంటారంటే వారు దేవుని యొక్క మందిరానికి వెళ్తారు కానీ వారి కుటుంబంలో సమాధానం లేదు, వారు దేవునికి ఎల్లప్పుడు కూడా పూజిస్తారు, ఆరాధిస్తారు, కానీ వారికి సౌభాగ్యవంతమైన జీవితము, సంతోషకరమైన జీవితము వారికి లేదు. ఎందు గురించి ఒక ప్రశ్న మన ముందు ఉండి మనకు అది సవాలుగా విసురుతున్నది. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే ప్రార్థన ఆలకించేవాడు సర్వశరీరులు నాయదకు నీయదకు వచ్చేదారు. భక్తుడు అంటున్నాడు ఇక్కడ,
దేవునికి ప్రార్థన చేసినట్లయితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మీకు ఒక మాట చెప్పాలి, దేవుడు మనకు కనిపిస్తుంటున్నాడా? కనిపిస్తున్నాడా దేవుడు? దేవుడు మనకు కనిపించడం లేదు, కానీ ప్రార్థన ద్వారా మనం దేవునితో మాట్లాడుచుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సత్యమైన మాట. దేవుడు మనకు కనిపించడం లేదు, కళ్ళతో ఇప్పుడు మనం చూసిన దేవుడు మనకు కనిపించడం లేదు, కానీ మనం ప్రార్థన పూర్వకంగా మనం దేవునికి మనం మాట్లాడుచుంటున్నాం. ఆత్మీయంగా నేను మాట్లాడుతుంటున్నాను, శరీరంగా కాదు, ఆత్మీయంగా నేను మాట్లాడుతున్నాను. దేవునికి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ మైండ్, నీ హృదయంలో నువ్వు దైవ దర్శనం పొందుకుంటావు, దేవునికి నువ్వు ముఖాముఖిగా మేము చూస్తావు. ఆత్మీయ నేత్రము తెరవడాలి, అప్పుడు దైవ దర్శనం పొందుకుంటాం. ఈ ఆత్మీయ నేత్రములు ఎప్పుడైతే తెరవడతాయో అభిషేకం నీలోనికి వస్తుంది. దేని అభిషేకం నీలో వచ్చినట్లయితే అప్పుడు నీవు పరిపూర్ణంగా మారిపోతావు. అప్పుడు మనం పరిపూర్ణంగా మారిపోతాం. ఆత్మ లేనివాడు, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు దేవుడు ఒక వాక్యం. దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడాలి. ఆత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటుందో, ఆత్మనే మనకు నడిపిస్తుంది, ఆత్మనే మనకు కార్యసాధకముగా పనిచేస్తూ ఉంటాయి. అందుకే మనం ప్రార్థన చేసింది ప్రతిదీ కూడా దేవుడు వింటాడు, మనకు విని మనకు సాయం చేస్తూ ఉంటాడు. మనం అనేకులు పని ప్రార్థన చేస్తారు, ఎందు గురించి వారికి సమాధానం దొరకడం లేదు. ఒకసారి మనము యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథంలోకి వెళదాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15-16 వచనాలు అక్కడ చదువుతున్నాం. యెషయా మొదటి అధ్యాయం 15-16 వాక్యం చదువుతున్నాం. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కందులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు? ఇక్కడ ఏమంటున్నాడు అంటే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కందులు కప్పుకొందును. మనం ఎలుగెత్తి మనం ప్రార్థన చేస్తాం, చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేస్తాం. దైవ సేవకులు అంటారు చేతులు పైకి లేపాడి, ఎందుకంటే దేవుడు మన మీద ఉంటున్నాడు కాబట్టి, ఆకాశం పైన ఉంటున్నాడు, పరలోకంలో పరిశుద్ధమైన స్థలం ఉంటాడు కాబట్టి మీ చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తి దేవునికి స్తుతించడం అని చెప్పి అన్నప్పుడు, దైవ సేవకులు అన్నప్పుడు మన చేతులు దేవుని వైపు మనం చాపుతాం. దేవుని వైపు మనం చాపినప్పుడు మనం ప్రార్థన చేస్తాం. మనకున్న కష్టాలు, మనకున్న బాధలు, మనకున్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా అప్పుడు ప్రార్థనలు జ్ఞాపకంకి వస్తాయి. కన్నీటితో ఏడ్చుకుంటూ దుఃఖంతో బాధతో మనం ప్రార్థన చేస్తాం, తండ్రి నాకు ఇది ఉన్నది ప్రభువా, ఇది నాకు సాయం చేయి, ఇది నాకు స్వస్థత కలగజేయి, ఇది నాకు దూరం చేయి ప్రభువా, ఈ వ్యాధి నాకు దూరం చేయి తండ్రి, నా కుటుంబంలో ఒక సమస్య ఉన్నది ప్రభువా, ఈ కుటుంబ సమస్యని కూడా తొలగించినాయని చెప్పి మనం ఎలుగెత్తి మనం ప్రార్థన చేస్తాం. ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ, నా కందులు నేను మూసుకుంటున్నాను, నీ చేతులు నేను చూడకుంటా, నీ చేతులు చాపిన చేతులు నేను చూడకుండా నా కందులు నేను మూసుకుంటున్నాను అంటున్నాడు. ఎందు గురించి కందులు మూసుకుంటాడు దేవుడు అంటే, మన చేతులు దేవునికి ఇష్టం లేవా? మన మనసు దేవునికి ఇష్టం లేదా? మన కన్నీళ్ళు దేవుడు మనకు తుడవడా? మనం ఇంకొక వాక్యంలో అంటాం కదా, యువన స్వార్థలు అంటాడు, మీకు దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇస్తానంట కదా. అది యిర్మీయా గ్రంథంలో కూడా ఉంటున్నది ఆ మాట, యెషయా గ్రంథంలో కూడా ఆ మాట ఉంటున్నది, మత్తయి సువార్తలో. కాబట్టి మీ దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇస్తాను కదా, మీ బాధకు ప్రతిగా భూదండను మీకు ఇస్తాను అంటాడు యెషయా గ్రంథంలో. అది మీ బాధకు ప్రతిగా భూదండ, ఎంత ఆనందకరమైన విషయం. కానీ ఇక్కడ ఏమంటాడంటే, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మను చూడక నా కందులు మూసుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు బహుగా ప్రార్థన, బహుగా అంటే గట్టిగా దేవునికి మీరు అరిచినప్పుడు కూడా ఆ ప్రార్థన వినడు. ఎందుకు గురించి వినడు దేవుడు? కింది వాక్యం మనం చూస్తున్నాం, 16 వాక్యం. మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకునుడి. మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకునుడి. ఎందుకు మనం కడుక్కోలేదా? అవును, కడుక్కోలేదు. శుద్ధి చేసుకోలేదా? శుద్ధి చేసుకోలేదు. కడుక్కోవడము, శుద్ధి చేసుకోవడం, ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి, ఇంపార్టెంట్వి. కడుక్కోవడం అంటే ఏం కడుక్కోవాలి? భోజనం చేసేటప్పుడు మనిషి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా దేవుని యొక్క మంది మనం భోజనం చేయడానికి మనము కూర్చుంటాం. ఎవరైనా భోజనం చేసేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొనకుంటేనే భోజనం చేస్తారు. చేతులు గురుతుంటుంది, చేతులంతా మైల ఉంటుంది, చేతులంతా మురికి ఉంటుంది, ఆ చేతులు అంతా మురికితోనే మనం భోజనం చేస్తూ ఉంటామా? ఇక వాళ్ళు పిచ్చలలో ఇంకేమన్నా అట్లా ఆ విధంగా ఒకవేళ చేసినట్లయితే కదా, ఒకవేళ వారికి ఏమి స్తోమత లేనటువంటి వారు ఆ విధంగా చేస్తారేమో. కానీ ప్రభువు మిమ్మును కడుక్కొనుడి శుద్ధి చేసుకోవాలి. కడుక్కోవాలి, శుద్ధి చేసుకో. ఏం కడుక్కోవాలి? 20 గ్రంథం ఎప్పటికీ నేను చెప్తాను ఈ మాట, నా మాట ఏది, దేవునికి వాక్యం నాకు చాలా ఇష్టం. 2 అధ్యాయం 22 వచనం, 22 అధ్యాయం 22 వచనంలో, నీ సబ్బుతో కడిగిన క్షారంతో కడిగిన
నీ మరక నాకు కనిపిస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 22 వచనంలో నీవు సబ్బుతో కానీ క్షారముతో కానీ నువ్వు ఏముడితో కడిగినా కానీ నీ మరక నాకు కనిపిస్తున్నది. తలలో ఏమన్నా మురుకున్నట్లయితే శాంపులు ఇస్తాం కదా. శరీరంలో మనకు చెమట వాసన అంతా కూడా పోవాలంటే కూడా సబ్బులు రెండు సార్లు మనం సబ్బేసి కడుక్కుంటాం. ఒకరోజు స్నానం చేయకుంటేనే మనిషి కంపు వాసన వస్తాడు కదా. దగ్గరున్న మనిషి కొద్దిగా దూరం వెళ్ళిపోతాడు. దగ్గర ఒక మనిషి దగ్గర వాసన వస్తుందంటే మనిషి ఎప్పుడెప్పుడు మనిషి లేచిపోతాడు, ఎప్పుడెప్పుడు దూరం ఉండాలని చెప్పి మనిషి ఆలోచన మైండ్ అంతా ఒక రకంగా గజిపిచ్చి గజిపిచ్చి అయితే ఉంటుంది. ఏమంటుంది దేవుడు అంటే, మీరు శుద్ధి చేసుకునండి, మీరు కడుక్కునండి. ఏ విధంగా కడుక్కోవాలి?